పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి వందనాలు, సంఘస్థులకి నా వందనాలు. గత 2 నెలల నుంచి మేము ఇంట్లో ప్రార్థన పెట్టిస్తూ ఉన్నాము. అయితే పోయిన నెలలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము ఫైనాన్స్గా, అయినా సరే ప్రార్థన ఆగలేదు. ఈ నెలలో కూడా ప్రార్థన పెట్టించాలనుకున్నాం. మంగళవారము ప్రతి నెల 2వ వారం మంగళవారం వస్తుంది, పెట్టించాలనుకున్నాం. సోమవారం రోజే నుంచే మాకు బాగలేదు, అసలు చలి జ్వరము బాగలేదు. మా ఇంటిని కూడా ఒళ్ళంతా నీరు వచ్చేసింది, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. మన డబ్బులు కూడా ఇంట్లో ఏం లేవు అసలు. ఆయన అంటున్నాడు డబ్బులు లేవు, మనకి బాగా ఒళ్ళు కూడా బాగలేదు కదా, ఈ నెల ఆఫ్ చేసేస్తాము అని అన్నాడు. కానీ సరే దేవుడు ఏమంటే ఆఫ్ చెయ్యొద్దు, ఎట్లాగైనా సరే మీకు అందచేస్తామని చెప్పాడు. సోమవారం నైట్ దాకా మేము చూస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, పోతున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను, వస్తూ ఉన్నాను రూమ్లోకి వెళ్ళి. ఆయన ఏమంటే ఎక్కడ అడిగినా కూడా ఎవరు ఇవ్వలేదు. ఎలాగ అంటుంటే ఇస్తాడు దేవుడు, ఇస్తాడులే నాకు చెప్పాడు కదా ఇస్తాడు, ఆపద్దు ప్రార్థన చెప్తున్నాడు అని చెప్పాడు. సరే అని చెప్పి నేను పోయినాను, ఇంట్లో పోయి ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను. వేరే వాళ్ళని అడిగాము, అడిగితే వాళ్ళు ఇచ్చారు 1000 రూపాయలు ఇచ్చినారు. అంటే అది మెడిసిన్ కానీ ఇచ్చారు, ఆయనకి బాగలేదు మెడిసిన్ కానీ మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సరే అని మళ్ళీ ప్రార్థనకి సాలవు కదా, రేపు పాస్టర్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనకి శక్తి మీదకైనా సరే వాళ్ళకి చేసి పెట్టాలి కదా అని చెప్పి అనుకుంటున్నాను. మరలా సరే ఇంత ఇచ్చినవాడు ఇంకొంచెం కూడా సహాయం చేస్తాడు దేవుడు అని మరలా మేము రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. చేస్తే మంగళవారం ఉదయాన మళ్ళీ 1000 రూపాయలు వాళ్ళే ఇచ్చాడు. ఆయన మా ఇంటనైతే నువ్వు వెళ్ళావు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఇస్తున్నాడు, నీ ప్రార్థనకి దేవుడు శక్తిని ఇచ్చిండు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు, అందుకే నువ్వు పోగానే ప్రార్థన చేస్తున్నావు ఇస్తున్నాడు దేవుడు అని చెప్పిండు. అవున తర్వాత ఘనంగానే ప్రార్థన పెట్టించాము మాకున్న దాంట్లోనే. ఆయనకి కొంచెం దేవుడు స్వస్థపరిచాడు, ప్రార్థన పెట్టించినాము, బాగా ఘనంగానే జరిగింది. అయితే మేము ఎప్పటి నుంచో పాస్టర్ అమ్మగారు మా ఇల్లు మారాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతే అపార్ట్మెంట్లో ఇల్లు చూపించాడు దేవుడు. అయితే అక్కడంతా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉండారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండారు. అవును నేను కూడా వెళ్ళా, పెద్ద ఆయన నాకు కూడా ప్రార్థన చేయవా అని అడిగా. అమ్మ నాక లోపల ఉన్న ఆయన నాకైనా గొప్పవాడు, ఆయన బాగా చేస్తాడు, మీరు లోపలికి వెళ్ళండి అమ్మ అన్నాడు. ఆడకి వెళితే ఆ రూమ్ అంతా గోల్డ్గా ఉంది, అసలు గోల్డ్గా ఉంది. అవును ఆయన ఏమంటే ఎక్కడున్నారు సార్ ఇక్కడ పెద్ద ఆయన అంటే అక్కడ ఉన్నారు చూడమ్మా అన్నాడు. లోపల పోతే అబ్బా అది చూస్తుంటే కూడా అసలు నాకు ఇది నిజమా అబద్ధమా అని నాకు ఇప్పుడు కూడా నాకు నమ్మకం కలగటం లేదు. అసలు అంత వెలుగ్గా ఉంది, అసలు ఆ రూమ్ అంతా వెలుగ్గా ఉంది. బయట ఏమంటే పెద్ద పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ గొప్ప సాక్ష్యం మాకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్.